Amrita. Rama, Adigo. Hi, Amrita. Hi. Many, many happy returns of the day. Thanks. Aunu, baita chala bokeh sunnai. Naakante mundu chala mandu friends achal nattu nare. Vacheru, vacheru. Nee birthday sandarbhanga neeku manchi vishayam cheptanu. Enti? Na pelle. Pella? Ippudu? Inko 4 rojullo. Abba, enta manchi news cheppave. Mana friends andaru entagano edho chustunna pelle idi. All the best. ఈ మాట ఇక్కడ కాదు అక్కడికి వచ్చి అందరికంటే ముందు చెప్పాలి ఓకే ఓకే హాయ్ హాయ్ ఏంటి నీ జీన్స్ ప్యాంట్ ఎగిరిపోయింది మీ ఆయనకి ఇచ్చేసావా ఓవే ఇక్కడ మీ ఆయన అదిగో పైన ఉన్నారు సరే పద అక్కడ అందరూ అంతక్షరి ఆడుతున్నారు మిత్రమా ఇన్నాళ్ళు మనం ఆడాం పాడాం తాగాం యువర్ కరెక్ట్ తాగాం ఈ రోజు నుంచి వీటన్నిటికీ నువ్వు దూరం అవుతున్నావు ఈ సంతోషాలు సరదాలు ఇక నీకు ఉండవు వి ఆర్ వెరీ సారీ రే 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 ఇది సంతాప సభ కాదురా ఏయ్ ఆబ్రా ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఇది రిసెప్షన్ రా రే రే నీకు నమస్కారం అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది నన్ను వదిలేయరా బాబు రానరాలంటూనే సిన్నదో సిన్నదో రావులరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రానరాలంటూనే సిన్నదో సిన్నదో మీ గురించే పందాలు వేసుకుంటున్నాను సార్ అబ్బో అయితే నేను పందాలకు ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నాను అన్నమాట ఏంట్రా పందెం సార్ మీరు ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా ఒకే కుక్కలో తాగుతారని నేను బొంగు తాగుతాడులే అని ఆడు పందెం వేసుకున్నాను సార్ సార్ ముక్కు మూసుకొని తాగేయండి సార్ కళ్ళు మూసుకొని తాగేస్తా నా సంగతి తెలియదు అయ్యయ్యో చలిగాలి చంపేస్తుంది అయ్యో మీకు నిజంగా నచ్చలేదా సార్ స్టామినారా స్టామినా కింద ఆవుతం బట్టలు పెట్టా ఏమైందిరా ఆవుతం బట్టల ఎవడో విస్కీ బట్టలు అనుకుని తీసుకెళ్ళిపోయాడు రా నేనే తీసా అయి చూడరా దీని దగ్గర మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే సినిమా పాడు రావు పర్వాలేదు ఓకే తేగి కన్నులతో తిరుపాటు దాటి చేరదాని స్నేహం దేవి కన్నులతో వీచి చూస్తున్న తిరుపాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్న కరుణించి ఆదరించదాని స్నేహంకు కాను ప్రతి
ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతులేనా, నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటున్నా. వీడిపోని నీడలా వెంట ఉంది నేనని, చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా. ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెతికేది నీలోని నన్నేనని. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరకాటు దాటి చేరదా నీ స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం. పాటకు మాట సమాధానం చెప్పినట్టుగా పాటకు పాట సమాధానం చెప్పింది చూసావా? అవునరా, మాకెందుకో మీరు చాలా తొందరలో ఒకటవుతారు అనిపిస్తుందిరా. అవునరా, తాతయ్య అతను ఎవరో దగ్గర అవుతున్నట్టున్నాడు కానీ దూరం అవుతున్నాడు. ఎందుకో అతని వెంటనే చూడాలనిపిస్తుంది తాతయ్య, ఒక్కసారి చూపించు ప్లీజ్. అటు చూడరా
నేను అతన్ని చూశాను. ఎవరినమ్మా? అదే నాయనమ్మా, మనకి డబ్బు సాయం చేశాడే అతను. అతనా? అవును. ఎవరు అతను? పేరు తెలియదు గాని మనకింత సాయం చేసి కూడా ఎందుకంత దూరంగా ఉంటున్నాడు ఈరోజే తెలిసింది నాయనమ్మ. ఏ, ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతనికి ఒక కాలం అభిజ్ఞాయనమ్మ. అయ్యో పాపం. కాకపోతే స్టిక్ పట్టుకుని నడవగలడు నాయనమ్మా. ఒకప్పుడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అంట. యాక్సిడెంట్ లో పాపం కాలు పోయింది. ఏంటి నాయనమ్మా అలా చూస్తున్నావు? మీ తాతయ్య ఉంటే నిన్నేమని అడిగేవారో తెలుసా? ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమా అని అడిగేవారు. పిచ్చి పిల్ల, నాతో చెప్పడానికి ఎందుకమ్మా సిగ్గుపడుతున్నావు? మనసుకి అంగవైకల్యం ఉంటే తప్పు గాని మనిషికి ఉంటే తప్పేంటి? అతను అడగకుండానే మనకు సహాయం చేసినప్పుడు మనము అడగకుండానే అతని ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళి మాట్లాడేస్తాను. చాలా బాగుంది కదండి. మీరు బాగా ఆలోచించే మా సంబంధం కోసం వచ్చారా? అయ్యయ్యో, మా మనవరాలు బాగా ఇష్టపడిన సంబంధం అండి ఇది. మీ అబ్బాయికి కూడా మా మనవరాలు బాగా తెలుసు అంట. నువ్వు లోపలికి వెళ్ళి చూసి పెట్టరా. అలాగేనండి. సీను, ఆయన లేరన్నయ్యా. మాధవ్ ఉన్నాడా? వాడు కూడా బయటికి వెళ్ళాడు. కూడ పలుకుని ఎక్కడ పోయారు ఇద్దరు? ఏంటన్నయ్యా, ఏంటి హడావుడి? సినుకి మన సంబంధం వచ్చిందమ్మా, చూడటానికి వాళ్ళు వచ్చారు. రండి రండి. జాగ్రత్త. అన్నపూర్ణమ్మ గారు నమస్కారం. నమస్కారం. ఈ అమ్మాయి నాకు తెలుసునన్నా. నీకు తెలిసా? మాకు తెలుసులేరా. పెళ్లి కూతురు ఎక్కడ? మీ అన్నయ్య అమ్మా, ఈ అమ్మాయి నిజంగా నా వదినవుతుందా? ఎందుకు అవద్దమ్మా, మీ అమ్మ నాన్న తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. రే అన్నయ్య, నువ్వు చాలా లక్కీ అంటున్నావురా. నువ్వేంట్రా ఎవరు అయిపోయావు? ఏమైంది నీకు? ఈ టైంలో మాధవ్ ఉంటే ఎంతో బాగుండేది. ఎంతకు చెప్పేవే, ఇంత లేటుకి చెప్తావేంటి? రే రే, నిన్ను పెళ్లి ఫిక్స్ అయినట్రా. అవునా? అన్నట్టు అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఫోటో చూశాను. ఏది తెచ్చావా? అమ్మా ఆశ, వెళ్ళి నేరుగా చూడు. ఓవే, రే నిన్ను అర్జెంటుకు చూడాలనుందిరా. అవును, పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్నారు, కానీ ఇంత సడన్ గా ఎలా కుదిరిందిరా? వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ బాగా నచ్చిందట్రా. ఆ అమ్మాయిని కూడా నేను 2-3 సార్లు చూశాను. రే, మరి నాకు చెప్పలేదా? నువ్వు అడగలేదుగా. నమస్కారం అమ్మా. రండి లోపలి. ఏంటి ఆలోచిస్తున్నావు? దిగో. పెళ్లి నాకైతే నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంట్రా? పద లోపలికి. అది కదరా, అది కాదు, నీ ఎంగేజ్మెంట్ కదరా, నీకు మంచి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. నీకు రా. కాదురా, నా మాట విను, నేను ఇప్పుడే కొనుక్కొని వస్తాను. అవన్నీ పెళ్లి అయిన తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు నువ్వు రారా. లేదురా. ఏంట్రా, ఇద్దరు మీటింగ్ పెట్టారు అక్కడ మీకోసం. అంతా మీటింగ్. కమాన్ రండి. వస్తున్నా అంకుల్. రండి రండి. కూర్చో బాబు, కూర్చో. కమాన్. అమ్మాయి నచ్చిందా? మొహేంటి అలా పెట్టావు? నచ్చకపోతే చెప్పి, ఇప్పుడు వద్దని చెప్పేస్తా. చాలా అదృష్టవంతుడి. ఇంటి పెద్దల్లుడు గారు ఇంకా రాలేదండి. టైం అయిపోతుందమ్మా. అమ్మా,
నీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి తరఫున తాంబరం నేను పుచ్చుకుంటాను. మేము మేము ఒకటే. ఆ పుత్రు గారు కానివ్వండి. పంతులు గారు నెక్స్ట్ ఏంటి? వెళ్ళి దానికి ముందండి భోజనాలు.